అమాయకుల్ని అసహాయాన్ని చిన్న భిన్నం చిత్రం చేస్తున్నారు. శక్తులతోటి పోరాడుతాను, నా ఉపాధి కోసం, నా ఉనికి కోసం పోరాడతాను. పోట్లాట నేను బతకడానికి పిలిచే ఊపిరి. ధర్మం కోసం జరిపే పోట్లాట పీల్చే ఊపిరి. జై జనసేన, జై ఆంధ్ర, జై భారత్. పోట్లాట చాలా కీలకమైనది. తెలుగు జాతికి పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపిన మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి శతకోటి వందనాలు. 56 రోజుల పాటు నిరాహార దీక్ష ద్వారా పోరాటం జరిపి అసువులు బాసి మనకు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి శతకోటి వందనాలు. మొదటిగా భారతీయుణ్ణి, చివరిగా భారతీయుణ్ణి అని చెప్పిన బాబా సాహెబ్ అంబేడ్కర్ గారికి శతకోటి వందనాలు. జనసేన ఈ పోరాటం గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపు దశాబ్దంగా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నాం. దేనికోసం పోరాటం చేస్తున్నాం? సరదాల కోసం కాదు, ఒక పర్పస్ కోసం, ఒక మార్పు కోసం, ఒక సరికొత్త, ఎక్కడో పారిపోకుండా ఇక్కడే సమాజంలోనే ఉంటూ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఉంటూ ఈ రోజున మనం సంపూర్ణంగా దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం మనకు పదవులు నివ్వులా ఓడిపోయినిచ్చేలా చేసింది, మన భీమవరంలో ఓడిపోయినిచ్చేలా చేసింది. కానీ భీమవరంలో నాకు ఎప్పుడు ఓటమి తెలియలేదు. నాకు ఈరోజు దాకా నేను ఓడిపోయాను అనుకోలే. నిజంగా మనం ఓడిపోయినుంటే ఈ రోజున ఇలా ఉండేది కాదు ఈ సభ. మనకి ఓటమి గెలుపు ఉండవు, ప్రయాణమే ఉంటుంది. గత దశాబ్దంగా జనసేన ఎందుకు పోరాటం చేస్తుంది? ప్రజా సమస్యల కోసం, ప్రజల్లో జీవితాల మార్పు కోసం, భద్రత కోసం, ఉపాధి కోసం, వీటి మీద పోరాటాలు చేస్తాం. ఒక చిన్న గింజ కూడా అంగుళం భూమిలో పాతి పెడితే అది భూమి పొరలను చీల్చుకుని రెండు ఆకులు సూర్యుడికి కృతజ్ఞతగా జోడించి ఇలా వచ్చి రెండు చేతులు పైకొచ్చి రెండు ఆకులు బయటికి వచ్చి దానికి కూడా ఒక పోరాటం చేసి కానీ ఆ రెండు ఆకులు బయటికి రావు. అలాగే ప్రతి దానికి పోరాటం తప్పదు, పోరాటం చేయక తప్పదు. చివరికి ఏ స్థాయిలో ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, పచ్చని చెట్లు కూడా మౌన పోరాటం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వెళ్తే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వెళ్తే పచ్చని చెట్లు కూడా కొట్టేస్తా ఉన్నారు. చెట్లు కూడా రోధిస్తున్నాయి, మౌన పోరాటం చేస్తున్నాయి. పద్దెనిమిది వందల నలభైలో జీకే చెస్టర్టన్ ఒక ఆంగ్ల రచయిత మాట్లాడిన ఆయన రాసిన వ్యాసాల్లో మ్యాడ్ ఆఫీషియల్ అనే ఒక వ్యాసం ఉంటుంది. ద రాట్ బిగిన్స్ వెన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామ్లీ బై సొసైటీని. ఇష్టానికి చట్టాలు చేస్తూ పిచ్చి పిచ్చిగా వ్యవహరించి ఇష్టానికి వ్యవస్థ నడుపుతూ ఉంటే ప్రజలు దాన్ని ప్రశాంతంగా మామూలుగా తీసుకున్నారంటే వ్యవస్థ కుళ్ళిపోయిందని అర్థం. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే
తూర్పు గోదావరి జిల్లాలో ఒక దళిత